ప్రతి చోటుకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీరు ఏ మూలకి వెళ్ళినా మీ తెలుగుదేశం పార్టీ నాకు దక్కల దగ్గర నుంచి చింతలపూడి దాకా, గుంటూరు దాకా, అనంతపురం దగ్గర నుంచి ప్రతి చోట మీ తెలుగుదేశం నాయకులు, మా యువతని, మా జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, ఇది మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తే మీ పద్ధతి మార్చుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ నాయకులకి, మీ కార్యకర్తలకి చెప్పండి. నేను చాలా సామరస్యపూర్వకంగా నడిచే వ్యక్తిని, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడిని. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే, ఎంత జాగ్రత్తతో ప్రవర్తిస్తే నేను అంతే సహేతుకంగా మాట్లాడతాను. కానీ ఇష్టానికి మాట్లాడి మనం బెదిరించే పరిస్థితిలో ఉంటే నేను మీలాగ జేబుల్లో డబ్బులు నింపుకొని రాలేదు. జేబుల్లో పిడికిల్లో గుండెల్లో మాటలనే బాంబులు బిగించుకొచ్చాను. జాగ్రత్త, మా మాటలు వెనుక అంతర్యం అన్ని అంగన్ వర్గాలకి, అగ్రవర్ణాల పేదలకి, అధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అండగా ఉండడానికి జనసేన పార్టీ వచ్చింది ఇక్కడికి. మీరందరూ పెరిగితనంతో తెలంగాణ విభజన సమయంలో ఏ ఒక్కరికి మా హితమైనందుకు చెప్పాలో, మా నాయకుడు చెప్పాలన్న పరిస్థితుల్లో మేము చాలా ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణ సమస్య గురించి మాట్లాడాం. మీకు ఎవరికి అంత ధైర్యం లేదు మాట్లాడటానికి, మేము అంత ధైర్యంగా మాట్లాడాం. టీడీపీ హడా ఆంధ్ర అంటే నేను ఇలా పార్టీలని ఎప్పుడు చెప్తా ఈ మాట అంటే, నిజంగా క్రమం తప్పి, గతి తప్పి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉండి వారి రౌడీజం పెరిగిపోతే స్లోగన్స్ ఇవ్వద్దు. టీడీపీ హెడ్ ఆంధ్ర బచావ్ ఈశ్వర్స్ ఎందుకు పంపించేద్దాం బయటికి, అంతే. ఎక్కువ స్లోగన్స్ ఇవ్వడం ఎందుకు, పని చేద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణభయం ఉంటే మేము సెక్యూరిటీ కల్పిస్తామంటే. ముఖ్యమంత్రి గారు, నాకు ప్రాణభయం ఉంటే రాజకీయాల్లోకి రాను. పంతొమ్మిదేళ్ల వయసులో సాయుధ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని, నాకెందుకుంటే ప్రాణభయాలు. కానీ నేను ఆలోచిస్తుంది, సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని, అంతకుమించి తప్ప నాకు ప్రత్యేకించి కాదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం ఆయనే వద్దన్నారని. మీరు ఇచ్చిన నలుగురు గన్మెన్స్ వాళ్ళల్లో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తా ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? అయినా నా మీద ఇంటెలిజెన్స్ చేయడానికి నేను సంఘ విద్రోహ శక్తినా, నేను టెర్రరిస్ట్ నా, ఉగ్రవాదినా, ఏం చేస్తారు నా మీద మీరు ఇంటెలిజెన్స్? అది అర్థం కాలా. మొన్న మధ్యన నా ఇంటిది, నా ఆఫీస్ పైకి కూడా ఒక డ్రోన్ పంపించి అర్ధరాత్రులు చూస్తూ ఉన్నాను. ఏమంటే నాకు తెలిసి, నేను దారి దోపిడీలు చేస్తావా, పిండాలి పనులు చేస్తావా, ఏం చేస్తాం? ఎందుకు మనుషులు వస్తారు, 10 మంది మనుషులు వెళ్తారు. మీరు డ్రోన్లు పంపించి మా మీద ఇంటెలిజెన్స్, ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఫిర్యాదు ఇచ్చాను మా వాళ్ళ చేత. అలాగే మొన్నటికి మొన్న మీరు సెక్యూరిటీ ఇస్తామంటున్నారు. మొన్న 30 మంది నిన్న విడిదిపైన దాడి చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒక గంట 9:30 నుంచి రాత్రి 1:30 వరకు ఒక్కరు కూడా లేరు. పెద్ద అధికారులు వచ్చినా కానీ ఎస్ఐసిఐ స్థాయిలో ఎవరు కనిపించలా, కంప్లైంట్లు తీసుకోవట్లా, మనుషుల్ని పట్టుకొని వీళ్ళు మా మీద దాడి చేశారని మా వాళ్ళు చెప్తుంటే కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు మీ వ్యవస్థ. అందుకని నాకు పోలీస్ అధికారులు కూడా తప్పు పట్టాలని లేదు. పోలీస్ అధికారులు చేయగలరు, ప్రభుత్వాలు ఏం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాయి.